వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ అట్ 20 తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ విశేషాలకు సంబంధించిన ఇవాల్టి టాప్ 20 వార్తలను ఒకసారి చూద్దాం. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. విపక్షాల నుంచి ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి సరిగ్గా 2 నెలల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ అవతరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో మూడు రాజధానులపై మరోసారి చర్చ ప్రారంభమైంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఫిబ్రవరి చివరిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని వద్దంటున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. దీనిని అందరూ వ్యతిరేకించాలని, విశాఖ రాజధాని అయితే పెట్టుబడులు వస్తాయని, ఫలితంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. చంద్రబాబు మాయమాటలను నమ్మొద్దని, ఆయనను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్నారు. చంద్రబాబుకు కనుక అధికారం ఇస్తే సంక్షేమ పథకాలన్నింటినీ ఆపేస్తారని ప్రజలను హెచ్చరించారు. సంక్షేమ పథకాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదని అన్నారు. కరోనా సమయంలో తమ కార్యకర్తలు అంటే వాలంటీర్లు ఇంటింటికి సరుకులు తెచ్చి ఇచ్చారని అన్నారు. కొన్ని టీవీలు పత్రికలు చంద్రబాబు కోసమే పుట్టాయని విమర్శించారు. మీ కుటుంబాలు హాయిగా ఉండేందుకు కారణమైన వైసీపీ ప్రభుత్వ విధానాలను కొనసాగించేందుకు సహకరిస్తామని మీరంతా చెప్పాలని ప్రజలను ధర్మాన కోరారు. రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబు, లోకేష్ బాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినా గెలుపు మాత్రం మాదే అన్నారు. 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తనకు నుంచి పోటీ చేస్తే పవన్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబు, లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేదేం లేదన్నారు. లోకేష్ పాదయాత్రను ప్రజలు జోకర్లా చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సీఎం జగన్పై నమ్మకంతో ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హెచ్చరించారు. అయ్యన్న కంటే తాము ఎక్కువ బూతులే మాట్లాడగలమని అన్నారు. చంద్రబాబును మేము బూతులు తిట్టలేమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు ఓ సైకో శాడిస్ట్ అని ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చింది ఎవరు, అయ్యన్న కాదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో అయ్యన్న అన్ని పార్టీల నేతల ఇళ్లకు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎంతమంది చంద్రబాబులు, అయ్యన్న పాత్రులు వచ్చినా జగన్ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. పొత్తులు లేకుండా 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం టీడీపీకి, చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభం కానుంది. 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగనుంది. మరోవైపు లోకేష్ పాదయాత్రపై ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన గళం ఎందుకు వినిపిస్తున్నారో, ఆయన గళాన్ని ఎవరు వింటారో చూడాలని ఎద్దేవా చేశారు. ఆయన గళం వినాల్సిన స్థితిలో ఏపీ యువత లేదని అన్నారు. కేవలం అధికారం కోసమే పాదయాత్రను చేపడుతున్నారని విమర్శించారు. గతంలో ఆయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏం సాధించారో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీకి ఒరిగేదేమీ లేదన్నారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా మళ్ళీ వచ్చేసి వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందే దాడులకు పథకం సిద్ధం చేశావా జగన్ రెడ్డి అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పాదయాత్రపై దాడులు చేయండి అంటూ శాంతిపురం ఎంపీపీ వైసీపీకి చెందిన కోదన్ రెడ్డి కుప్పం నియోజకవర్గ వాట్సాప్ గ్రూపుల్లో హింసను ప్రేరేపించే విధంగా పబ్లిక్గా మెసేజ్లు పంపే స్థాయికి బరితెగించాడంటే ఖచ్చితంగా నీ హస్తం, మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్టే భావించాలా అంటూ సీఎం జగన్ను ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దీనిపై ఆ మెసేజ్లు పంపిన వ్యక్తిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది కూడా చూస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఏపీకి తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక సంస్థల్లో కియా కార్ల పరిశ్రమ ఒకటి. అనంతపురం జిల్లాలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. తాజాగా ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును కియా సొంతం చేసుకుంది. కియా కెరెన్స్ వేరియంట్కు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా కియా పరిశ్రమకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. అనంతపురం ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న కెరెన్స్ వేరియంట్కు అవార్డు దక్కడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ఇది గర్వించదగ్గ తరుణమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. క్రియా పరిశ్రమ ఫోటోలు, ట్రయల్ ప్రొడక్షన్ సెరమనీ సందర్భంగా దిగిన ఫోటోలను షేర్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు ప్రాణహాని ఉందని ఆ పార్టీ నేత ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్ర ఈ నెల 27న మొదలవుతుందని చెప్పారు. లోకేష్ తమ టార్గెట్ అని సీఎం జగన్ అన్నారని, లోకేష్ పై దాడులు చేస్తారనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, ప్రత్యేక బలగాలతో లోకేష్ కు భద్రత కల్పించాలని కోరారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాదయాత్రను జీవో నెంబర్ 1తో అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ జీవోపై హైకోర్టు అక్షింతలు వేసినా సుప్రీంకోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. లోకేష్ పాదయాత్ర విజయవంతం అవుతుందనే భయం జగన్లో ఉందని చెప్పారు. జీవో నెంబర్ 1తో ప్రజాస్వామ్యం గొంతు నులమాలని ప్రయత్నించి విఫలమయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. జీవో నెంబర్ 1పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. చట్టవిరుద్ధమైన జీవోలు తెచ్చి ప్రధా జనాన్ని జగన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎం అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించే రాజ్యాంగ పెద్దలు శాసన కార్యనిర్వాహక వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. జగన్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల్ని న్యాయ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి కాబట్టి సరిపోయిందని, లేదంటే జగన్ రెడ్డి ఈ పాటికి రాష్ట్రాన్ని అమ్మేసేవారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న వైసీపీ గొంతును ప్రజలు ఓటు అనే ఆయుధంతో శాశ్వతంగా నొక్కేందుకు సిద్ధంగా ఉన్నారని బోండా ఉమా స్పష్టం చేశారు. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం అన్నీ కలిస్తే వైసీపీ అంటూ జనసేన నేత నాగబాబు మండిపడ్డారు. పొత్తులు ఎవరితో అనేది పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారని ఆయన స్పష్టం చేశారు. పొత్తులు ఖరారు తర్వాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయం జరుగుతుందని ఆయన వెల్లడించారు. వీర మహిళలు, జన సైనికులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని ఆయన వెల్లడించారు. గ్రామస్థాయి నుంచి జన సైనికులు బలంగా ఉన్నారన్న నాగబాబు, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇన్ఛార్జీలు నియమించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై జన సైనికులతో చర్చిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధమన్న అలీ కామెంట్స్పై నో కామెంట్స్ అని నాగబాబు చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీలో కూడా పార్టీని విస్తరించే అంశంపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ను తిట్టిన తిట్లను, చేసిన అవమానాలను ఏపీ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదని చెప్పారు. ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసింది కేసీఆర్ అనే విషయాన్ని రాష్ట్రంలోని పిల్లలను అడిగినా చెప్తారని అన్నారు. ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఆయన రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ గురించి తాను చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నారని చెప్పి తలవంచి క్షమాపణ చెప్పాలని అన్నారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి ఎవరు వెళ్లరని తెలిపారు. 2024లో భారతీయ జనతా పార్టీ అనే రైలు అతి వేగంగా, అత్యంత అద్భుతంగా ప్రయాణిస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కు ధీటుగా బీజేపీ పరుగులు పెట్టబోతోందని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల ఆలయాన్ని డ్రోన్లతో చిత్రీకరించిన వీడియో వైరల్ అవుతోంది. అత్యంత భద్రత ఉండే తిరుమల కొండపై డ్రోన్లతో వీడియోని చిత్రీకరించడం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. దీనికి సంబంధించి టీటీడీ బోర్డు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ఆనంద గోపురంపై చిత్రీకరణలకు అనుమతి లేదని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో విజువల్స్పై విచారణ జరుపుతున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో వీడియోని పెట్టిన వ్యక్తిని గుర్తించామని తెలిపారు. వాస్తవాలను 2 రోజుల్లో భక్తుల ముందు పెడతామని అన్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వచ్చిన యువకులు ఈ వీడియో తీశారని తెలుస్తోంది. ఐకాన్ అనే అకౌంట్ నుంచి వీడియో అప్లోడ్ అయినట్లు గుర్తించారు. మెగా ఫ్యామిలీపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను బ్రహ్మాజీ తప్పుబట్టారు. వారి పార్టీలో చేరమని కానీ, పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని కానీ మెగా ఫ్యామిలీ తనను ఎప్పుడూ అడగలేదని ఆయన అన్నారు. మమ్మల్ని విమర్శించింది చిన్న ఆర్టిస్టులే కదా, చిన్న ఆర్టిస్టులు విమర్శలకే ఎందుకంత భయపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులను సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారని ఆమె అన్నారు. సినిమాల ద్వారా ఎంతో సంపాదించుకున్న మీరు ఎవరికి సాయం చేయలేదని, అందుకే వీరిని ప్రజలు ఆదరించలేదని విమర్శించారు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే సినీ పరిశ్రమలో లేకుండా చేసేస్తారని అన్నారు. ఆ భయంతోనే చిన్న ఆర్టిస్టులు వారికి అనుకూలంగా మాట్లాడుతుంటారని చెప్పారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమితులయ్యారు. చాగంటిని సలహాదారుగా నియమిస్తూ హెచ్డిపిపి కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారని, వారి కోసం గత 3 ఏళ్లుగా వివిధ పారాయణాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి చాగంటిని సలహాదారుగా నియమించామని తెలిపారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లో నిన్న ఎస్విబిసి, హెచ్డిపిపి కార్యనిర్వాహక కమిటీలు సమావేశాలు నిర్వహించాయి. ఈ సమావేశంలో చాగంటిని సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ధర్మ ప్రచారం
कार्यक्रम स्थानिक युवत भागस्वाम्यों विस्तृत निर्वहिंचालनी निर्णयिंचारु। ప్రధాని మోడీ టార్గెట్ గా తెలంగాణ ఐటీ పరిపాలక శాఖల మంత్రి కే తారక రామారావు విమర్శలు చేశారు। మోడీ తన 9 ఏళ్ల పాలనలో దేశానికి ఏం మేలు చేశారని ప్రశ్నించారు। 100 లక్షల కోట్ల అప్పు చేశారని ఆ డబ్బుతో చేసిన ఒక మంచి పని గాని చేపట్టిన గొప్ప ప్రాజెక్టును గాని చూపించగలరా అని నిలదీశారు। నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మార్కం విలువ, గ్యాస్ ధరలు తదితర అన్ని అంశాల్లోనూ దేశాన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టారని విమర్శించారు। మత విద్వేషాలు, విభజన రాజకీయాలతో ఈ అంశాలపై చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు। అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ దేశం ముందు ప్రత్యామ్నాయ ఎజెండా ఉంచుతున్నారని చెప్పారు। ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతున్న దావోస్ లో కేటీఆర్ పర్యటిస్తున్నారు। దావోస్ లో భారత్ నుంచి 5-6 రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, తమ రాష్ట్రంలోని వసతులను పారిశ్రామిక అనుకూల విధానాలను వివరిస్తున్నాయని, అయినా పారిశ్రామికవేత్తలు తెలంగాణను పెట్టుబడులు గమ్యస్థానంగా గుర్తి ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది। ఫిబ్రవరి 13న ఆయన హైదరాబాద్ కు రానున్నారు। పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు। అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు। వాస్తవానికి ఈ నెలలోనే నగరానికి ఆయన రావాల్సి ఉంది। ఈ నెల 19న సికింద్రాబాద్ లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి ఆయన రావాల్సి ఉన్నప్పటికీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ నెల 15కి కార్యక్రమాన్ని మార్చారు। ఆ రోజున ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ గా వందే భారత్ రైలును ప్రారంభించారు। అప్పుడు వాయిదాపడిన హైదరాబాద్ పర్యటనను వచ్చే నెలకు మార్చారు। తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది। ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది। మరోవైపు తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది। ఈ క్రమంలో బీజేపీ జాతీయ నేతలు క్రమం తప్పకుండా తెలంగాణకు వస్తున్నారు। వచ్చే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి రాబోతున్నారు। అగ్ని ప్రమాద తీవ్రత కారణంగా ఇప్పటికీ ఆ భవనం లోపలికి వెళ్ళేందుకు సాధ్యపడడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు। పొగ కారణంగా లోపల ఏమీ కనిపించడం లేదని తెలిపారు। కానీ లోపల ఓ మృతదేహం లభ్యమైంది అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు। మంత్రి తలసాని రామ్ గోపాల్పేట పరిధిలో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ స్టోర్స్ వేర్ భవనం వద్దకొచ్చారు। భవనంలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించేందుకు అధికారుల శ్రమ ఫలించలేదని విచారం వ్యక్తం చేశారు। అయితే ఈ నెల 25న ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తోందని తలసాని వెల్లడించారు। జనావాసాల మధ్య ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు। డెక్కన్ స్పోర్ట్స్ భవనాన్ని కూల్చివేస్తామని, పక్కన ఉన్న ఇళ్లకు ఏమైనా నష్టం వాటిల్లితే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు। అందరూ కలిసి పనిచేయకపోవడం వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు। ఇప్పటికైనా అందరూ కలిసి ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు। కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు। అయితే ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు, సమావేశంలో అజెండాలో ఉన్న అంశాలపైనే మాట్లాడాలని, వ్యక్తిగత అంశాలు, డిమాండ్లు, ఫిర్యాదులు ఏమైనా ఉంటే పార్టీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు। గాంధీ భవన్లో ఈరోజు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది। ఈ సమావేశంలో మాట్లాడుతూ కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు। రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న కొండా సురేఖ పాదయాత్రతో జనంలోకి వెళ్తే మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు। ఇక పీసీసీ చీఫ్ లేదంటే సీఎల్పీ నేత లేదంటూ ఇద్దరూ కలిసి పాదయాత్ర చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య ప్రతిపాదించినట్లు తెలుస్తోంది। అయితే ఎవరు యాత్ర చేసినా భద్రాచలం నుంచే ప్రారంభించాలని వీరయ్య సూచించినట్లు సమాచారం। మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు। సత్యం కంప్యూటర్స్ సంక్షోభం బయటపడడానికి ఒక ఏడాది ముందే ఆ సంస్థలో తమ కంపెనీ టెక్ మహీంద్రాను విలీనం చేద్దామనుకున్నానని, దీనికి సంబంధించి రామలింగరాజుతో ప్రతిపాదన కూడా చేశానని తెలిపారు। అయితే ఆయన నుంచి తనకు స్పందన రాలేదని చెప్పారు। బహుశా సత్యం కంప్యూటర్స్లో ఆర్థిక లొసుగులు ఉండడమే దానికి కారణం కావచ్చని అన్నారు। హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పాటైనప్పుడు రామలింగరాజుతో తనకు పరిచయం ఏర్పడిందని తెలిపారు। ఆ రోజుల్లో టెక్ మహీంద్రా, సత్యం కంప్యూటర్స్ బిజినెస్ మధ్య సారూప్యతలు ఉండేవని, అందుకే సత్యంలో తన సంస్థను విలీనం చేయాలని భావించి ఆయనకు ఆఫర్ ఇచ్చారని చెప్పారు। 5,000 కోట్ల రూపాయలు విలువైన సత్యం స్కామ్ 2009లో బయటపడిన సంగతి తెలిసింది। ఆ తర్వాత సత్యంను టెక్ మహీంద్రా టేకోవర్ చేసింది। ఏపీ ప్రభుత్వం బట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధిత జాబితాలో ఉంచింది। అయితే టాలీవుడ్ గీత రచయిత అనంత శ్రీరామ్ ఇటీవల సంక్రాంతి సంబరాల్లో బట్రాజు పదప్రయోగం చేసి వివాదంలో చిక్కుకున్నారు।
ఆయన దీనిపై బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ అనంత శ్రీరాంపై బట్రాజు కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అనంత శ్రీరాంపై బట్రాజు కుల సంఘాల ప్రతినిధులు అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా అనంత శ్రీరాం పాలకొల్లు సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ కార్యక్రమంలో బట్రాజు పొగడ్తలు అన్న పదాన్ని ఉపయోగించారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన పదాన్ని వాడి తమ వర్గీయులను అనంత శ్రీరాం కించపరిచాడంటూ బట్రాజు కుల సంఘాలు మండిపడుతున్నాయి. అనంత శ్రీరాంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాయి. ఇది వాల్టి న్యూస్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.